హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ చైనా బోర్డర్కు భీష్మ డ్రాగన్ పేచ మనచాలంటే ఇదే కరెక్ట్ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకి గట్టి సమాధానం ఇవ్వాలని భారత్ భావిస్తోంది సరిహద్దు ప్రాంతంలో ప్రపంచంలో అత్యంత విధ్వంసకారి అయిన భీష్మ టీ నైన్టీ యుద్ధ ట్యాంకులను మోహరించింది కొంతకాలంగా గాల్వాన్ లోయలో కవింపు చర్యలకు పాల్పడుతున్న చైనా నిరాయుధులైన భారత జవాన్లపై దాడికి పాల్పడింది ఇరవై మంది ప్రాణాలను బలి తీసుకుంది దీనిపై ఆగ్రహించిన భారత ఆర్మీ దాదాపు నలభై మూడు మంది చైనా సైనికులను మట్టుబెట్టింది సరిహద్దు ఆవల ఐదు కిలోమీటర్ల వరకు తరిమి కొట్టింది ఈ విషయాలేవి బయటకు చెప్పుకోలేక సిగ్గుతో చచ్చిపోతున్న డ్రాగన్ కంట్రీ తన పద్ధతిని ఏమాత్రం మార్చుకోవడం లేదు రెండు రోజుల పాటు ఇరు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరిగాయి సరిహద్దుల్లో మోహరించిన సైన్యాన్ని వెనక తీసుకునేలా ఒప్పందం కుదిరింది కానీ మాట తప్పి మరోమారు సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తోంది దీంతో భారత్ కూడా ధీటైన సమాధానం ఇవ్వాలని భావిస్తోంది ఎల్ఏసి వద్దకు బలగాలను తరలిస్తోంది మధ్య తూర్పు లడక్ ప్రాంతానికి టీ నైన్టీ భీష్మ యుద్ధ ట్యాంకులను తరలించింది చైనా వైపు నుంచి ఏమాత్రం కవ్వింపు చర్యలు మొదలైనా బుద్ధి చెప్పడానికి సిద్ధమైంది చైనా ఆగడాలను సహించేది లేదని స్పష్టమైన సంకేతాలను పంపించింది భారతదేశ రక్షణ విభాగంలో కీలకమైన ఆయుధం ఇది దీని మొదటి వర్షన్ రష్యాలో తయారైంది పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ఈ యుద్ధ ట్యాంకులో ఉన్న సౌకర్యాలను చూస్తే శత్రు మూకలకు తడిసిపోవడం ఖాయం చైనా వద్ద కూడా టీ నైన్టీ ట్యాంకర్లు ఉన్నాయి భీష్మ తరహాలోనే ఉన్న మన ట్యాంకర్లతో ఢీ కొట్టలేవు చైనా వద్ద మూడు వేల ఐదు వందల టీ నైన్టీ ట్యాంకర్లు ఉండగా మన వద్ద నాలుగు వేల రెండు వందల తొంభై రెండు భీష్మ టీ నైన్టీ ట్యాంకర్లు ఉన్నాయి సరిహద్దులోకి చైనా సాయుధ వాహనాలను తరలిస్తోందన్న సమాచారం అందగానే భారత్ కూడా అన్ని విధాలా సిద్ధమవుతోంది భీష్మ సత్తా ఏంటో చూసినట్లయితే జీవరసాయన ఆయుధాలను ప్రయోగించగలవు వాటిని ఎదుర్కొనే సత్తా కూడా ఉంది నిమిషానికి ఎనిమిది షెల్స్ను శత్రుమూకలపై సంధించగలదు ష్యూర్ ఫైర్ చేయడానికి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎం మెయిన్ గన్ ఉంటుంది ఆరు కిలోమీటర్ల వరకు క్షిపణి ప్రయోగించే సామర్థ్యం ఉంది దీని బరువు నలభై ఎనిమిది టన్నులు ప్రపంచంలోని తేలికపాటి ట్యాంకులలో ఒకటి పగలు రాత్రి శత్రువులతో పోరాడడానికి అనువైనది క్షిపణి దాడిని తట్టుకునే కవచం ఉంటుంది శక్తివంతమైన థౌజండ్ హార్స్ పవర్ ఇంజన్తో పనిచేస్తుంది గంటకు డెబ్బై రెండు కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు లడఖ్ ప్రాంతంలోని చైనా సరిహద్దుల్లో పోరాటానికి అత్యంత అనువైన యుద్ధ ట్యాంక్ భీష్మ ఇసుక నెలల్లో వేగంగా దూసుకుపోగల సామర్థ్యం దీని సొంతం డెమ్చౌక్ స్పాంగూర్ ప్రాంతాల్లో ఇలాంటి నేలలే ఉంటాయి అందుకే తగిన ఆయుధాన్ని భారత్ సిద్ధం చేసుకుంది చైనా రహదారి డెమ్చౌక్ స్పాంగుర్ గ్యాప్ నుంచి కేవలం యాభై కిలోమీటర్ల దూరంలో వీటిని మోహరించారని సమాచారం చైనా వైపు నుంచి ఏమాత్రం కవ్వింపు చర్యలు మొదలైన భీష్మాతో విరుచుకుపడడం ఖాయమనే హెచ్చరిక ఆ దేశానికి ఈ పాటికే అంది ఉంటుంది